महबूब नगर जिला जच्चल मुनिसिपालिटी 14వ వార్డులో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పర్యటించారు. దళిత వాడలో పర్యటిస్తూ కాలనీ వాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంపై విమర్శలు గుప్పించారు. సంజీవయ్య కాలనీ పర్యటించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఓ దళిత మహిళ సార్ మా ఇంటి పరిస్థితిని చూడండి అని చెబితే రోడ్డుపై నుండి చూస్తే నిర్లక్ష్యంగా వెళ్లిపోయారని శేఖర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెంటనే దళితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, యువతకు దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎర్రశేఖర్ డిమాండ్ చేశారు. दरखास्त